కనుక ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇందులో మొత్తం కూడా కాయిన్స్ ఉన్నాయన్నమాట. 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇవి కౌంట్ చేయాలి. పద్మశ్రీ కౌంట్ చేస్తుంటే నేను డిస్టర్బెన్స్ చేయాలి అనమాట, డిస్టర్బ్ చేయాలి. తర్వాత పద్మశ్రీ చెప్పేది కరెక్ట్ కాదా అనేది నేను చెప్తాను. నేను కౌంట్ చేసినప్పుడు పద్మశ్రీ డిస్టర్బ్ చేసింది, అది కరెక్టా కాదా అనేది పద్మశ్రీ చెప్పింది అనమాట. ఫస్ట్ అయితే కనుక నేను ఆల్రెడీ కౌంట్ చేస్తాను ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. పద్మశ్రీకి ఇస్తున్నాను, పద్మశ్రీ కౌంట్ చేస్తుంది, నేను డిస్టర్బ్ చేస్తా. నేను ఎలా డిస్టర్బ్ చేస్తాను అనేది మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట వీడియో ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. పెద్దలకి నిట్టు కేరుకున్నట్టు ఇంకా ఇంకా అందంగా ఉండదు అనుకుంటు. ఏంటి జడ చూడు, భలే ఉంది, భలే ఉంది. 40 40 30 40 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
ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటగా ఎవరో ఏంటి సేమ్ డబ్బులున్నారు. 46 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 47 52 చెప్పు కరెక్ట్ అయినా చెప్పలేమా ఫ్రెండ్స్ ఎంత లేకపోతే నేనే మంచిగా పనిష్మెంట్ కాదు ముందు పనిష్మెంట్ పట్టు కరెక్ట్ కదా మనకు ముందు తెలియదు కదా నువ్వు మన పనిష్మెంట్ ఇస్తే అనుకుంది నేను తీసేస్తా ఇందులో నువ్వు కరెక్ట్ గా నువ్వే వేసుకుంటున్నావా లాస్ట్ చూద్దాం ఫస్ట్ అయితే కొన్ని తీసేస్తే నాకు ఇవ్వు అందరి నుంచి కొన్ని తీసేస్తే నాకు ఇచ్చామనుకో నేను కౌంట్ చేస్తాను నేను కూడా లెక్క పెట్టాలి ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెడతా కదా పొద్దు ఇలా ఇచ్చాలి కొన్ని తీసేసి ఇప్పుడు నాకు మధ్య అసలు గేమ్ ఎలా ఆడాలో తెలియదు గేమ్ ఎలా ఆడాలో అన్నీ నేనే చెప్పాలి తర్వాత లెక్క పెడుతూ కానీ పొద్దు కావాలంటే నేనైతే 90 లెక్క పెట్టాను ఇప్పుడు మా అక్క లెక్క పెడుతుంది కావాలని మరి లెక్క పెట్టుకోండి మరి డిస్టర్బెన్స్ అంటే మా టైం వేస్ట్ చేస్తే టైం ఎక్కువ తీసుకున్నా అయిపోయింది 18 24 40 60 70 80 90 46
అసలు ఉండాల్సింది 57 మొత్తం ఉన్నాయి 57 పంతొమ్మిది నువ్వు 99 చెప్పావు అమ్మో అంటే దగ్గర దగ్గరగా 40 కాయిన్స్ డిఫరెన్స్ చెప్పాను రెండు ఫ్రెండ్స్ ఎక్కడతాం 4 5 6 7 8 9 10 10 10 11 12 లెక్కలు రావాలనుకున్నాను కానీ ఫ్రెండ్స్ మరి ఇంత డిఫరెన్స్ లో లెక్కలు రావాలి నాకు ఇప్పుడే అర్థమైంది 40 తేడా ఒకటి కాదు రెండు కాదు 40 కాయిన్స్ తేడా చెప్పింది 24 25 26 27 28 30 31 ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు నిజంగా మేము గేమ్ ఆడేమే కానీ ఇద్దరికి అసలు ఏమీ లేదు ఏంటక్కా 30 నువ్వేంటి 1 రూపీ 2 రూపాయలు అలా లెక్క పెట్టావా అవును నేను అలా లెక్క పెట్టలేదు 3 4 అప్పుడప్పుడతా అసలు అలా కాయిన్స్ డబ్బులు కౌంట్ చేసి చెప్పాలి కానీ ఏమో ఇంకా అన్ని కదా లేవు కదా అని ఇద్దరు నేనే గెలిచాను ఫ్రెండ్స్ అసలు అయితే గేమ్ అనేది నేను ఆడినట్టే ఆడాలి మాకంటే కాయిన్స్ అని ఒకటి రెండు తేడా వచ్చింది 40 తేడా వచ్చింది ఏంటో అనుకున్న తేడా చూస్తే నేనేమో 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా సరే ఒక కాయిన్ కింద లెక్క పెట్టాను పద్మశ్రీ మాత్రం బాగా లెక్క పెట్టింది అలా అయితే పద్మశ్రీ విన్నరు దీన్ని నేను ఒప్పుకుంటున్నా చూసారు ఆ గేమ్ ఆడేవారు మేము అసలు చెప్పుకొని కూడా చెప్పుకోండి ఇలా ఆడాలి అలా ఆడాలని చెప్పుకోకూడదు గేమ్ ఆడే పద్మశ్రీ ఒక గేమ్ ఆడింది నేను కూడా నువ్వు కూడా గేమ్ నేను నాదే మంచి గేమ్ నేను ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో నేనే గెలిచాను నేనేం బాగా ఏమో పద్మశ్రీ కూడా గెలిచిందో అదే కూడా తెలియదు ఎందుకంటే నేను అలాగే కౌంట్ చేసి చెప్పలేదు నేను మామూలుగా కాయిన్స్ లెక్క పెట్టేశాను కాబట్టి అనేది వేస్ట్ కాబట్టి ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక నచ్చితే వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ ఫ్రెండ్స్.